Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పాతాళంలో ఎల్లో మీడియా పాత్రికేయం వేమన యూనివర్సిటీలో జరిగింది ఇది. ఇంత దుర్మార్గమైన ఫోటో వార్తను ఈ మధ్యకాలంలో చూడలేదు. జగన్ వ్యతిరేక క్యాంపెయిన్లో, చంద్రబాబుకు పనికొచ్చే ప్రచారాల్లో ఈనాడు ఆంధ్రజ్యోతి అన్ని రకాల ప్రమాణాలని, బట్టలను విడిచేసుకుని బజార్లో నర్తిస్తాయనేది అందరికీ తెలిసిందే. ఈ విషయంలో రామోజీరావు 100,000 డాక్టరేట్లు, రాధాకృష్ణకు 150,000 డాక్టరేట్లను ఇచ్చేయొచ్చు. కనీసం వేమన యూనివర్సిటీ డాక్టరేట్లైనా సరే. అవును, ఆ వేమన యూనివర్సిటీ గురించే చెప్పుకునేది. పొద్దున్నే రెండు పత్రికల్లోనూ ఒకే తరహా వార్త వచ్చింది ఆ యూనివర్సిటీ మీద. ఫోటోల్ని కంటెంట్కు తెలుగుదేశం ఆఫీస్కు పంపించినట్టుంది. యథాతథంగా కుమ్మేశారు. ఇంతకుముందు అక్కడున్న వేమన విగ్రహాన్ని తీసేసి వైఎస్ విగ్రహాన్ని పెట్టారని ఆ వార్త. నిజమే, గతంలో వేమన విగ్రహం ఉన్న ప్లేస్ ఫైల్ ఫోటో వేసి ఇప్పుడు అక్కడ వైఎస్ విగ్రహం ఉన్న ప్లేస్ ఫోటో కూడా పెట్టేసరికి పాఠకులకు నిజమే అనిపించింది. ఎందుకంటే మొన్న మొన్నటిదాకా ఎన్టీఆర్ పేరు తీసేసి ఆరోగ్యవర్సిటీకి వైఎస్ పేరు పెట్టిన వివాదం నడిచింది. అది దిక్కుమాల నిర్ణయమే. సమర్థించుకోవడానికి నానా తిప్పలు పడింది వైసీపీ ప్రభుత్వం. జెండాల పిచ్చి అన్నింటికీ ఆ మూడు రంగులు వేసే పైత్యం. ప్రతి పథకానికి వైఎస్ పేరు పెట్టే వైపరీత్యం చూస్తున్నారు కాబట్టి బహుశా ఇక్కడ నిజంగానే వేమన విగ్రహం పీకి పారేశారేమో అనుకున్నారు పాఠకులు. జరుగుతున్నదంతా ఇదే కదా. ఎడాపెడా సలహాదారులు, పదవులు, వృధా వ్యయం, విపరీతంగా అప్పులు, ఉపయుక్త ప్రాజెక్టులపై నిర్లక్ష్యానికి తోడు ఈ పేర్లు, రంగుల పిచ్చి ఏంటో ఎవరికి అర్థం కాదు. ఈ ఫోటోల్ని, ఈ వార్తల్ని చూశాక సహజంగానే సోషల్ మీడియా బాగా నెగిటివ్గా రియాక్ట్ అయింది. తెలుగుదేశం ఫ్యాన్స్ అయితే రెచ్చిపోయారు. తర్వాత కొందరు వైసీపీ అభిమానులు తేరుకుని వేరే సమాచారాన్ని పోస్ట్ చేయడం ప్రారంభమైంది. అప్పుడు కానీ ఆ రెండు పత్రికల పాతాళ పాత్రికేయం ఏంటో బయటపడలేదు. నిజానికి ఇక్కడ వేమనకు అన్యాయం ఏమీ జరగలేదు, అగౌరవం కూడా ఏమీ లేదు. పైగా సరైన ప్రయారిటీ ఇచ్చారు. కానీ ఎల్లో పైత్యానికి ఆ వేమన కూడా షాక్ తినుంటాడు. ముందే తెలిస్తే ఈ దిక్కుమాలినతనం మీదే ఓ శతకం రాసేవాడిని కదా అనుకుంటున్నాడేమో. ఒక్కసారి ఆ వార్తలను చూడండి. నిజానికి జరిగిందేంటి? సోషల్ మీడియాలో కొందరు సర్క్యులేట్ చేస్తున్న సమాచారం ప్రకారం రెండు లైన్లుగా ఉన్న ఎంట్రన్స్ రోడ్డును 4 లైన్లుగా మార్చారు. ఒక యూనివర్సిటీకి అనుబంధ పీజీ సెంటర్గా ఉన్న సంస్థ ఎంట్రన్స్ గేటును ఆ యూనివర్సిటీ కూడా అసూయపడేంతలా అభివృద్ధి చేశారు. అక్కడ ఒక విగ్రహం కావాల్సి వచ్చింది. వేమన సర్కిల్లో ఉన్న విగ్రహాన్ని ఎంట్రన్స్ ముందుకు తీసుకొద్దామనుకున్నారు. వేమన సర్కిల్ ఖాళీగా బోసిపోతుంది కాబట్టి అక్కడొక విగ్రహం పెట్టాలి. కోట్ల కొద్దీ నిధులతో యోగి వేమన అనే యూనివర్సిటీకి ప్రాణం పోసిన వ్యక్తి సర్ సివి రామన్ బ్లాక్ ఎక్కడో దగ్గర మూలం నిలబడి ఉన్నాడు. ఆయన విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. ఇది ఒక పోస్ట్లో కీలక భాగం. ఇది ఆ ఫోటో. అరే, ఆయన వేమరెడే కదా, ఆయన కూడా పీక్ పారేశారా అనే వ్యంగ్యం కూడా. ఉదయం నుంచే ఈ నెగిటివ్ ప్రచారం జనంలోకి విపరీతంగా వెళ్ళిపోతూ ఉంటే ఆ ప్రధాన ద్వారం ఫీడ్ తెప్పించి ఎందుకు ఓ చిన్న వార్తను ప్రసారం చేయలేకపోయింది సాక్షి టీవీ? మరి తన సొంత ప్రయోజనాలకే పనికిరాకపోతే ఇక ఎందుకు పెట్టుకున్నట్లు జగన్ ఆ టీవీని? అలాగే ఇలాంటి దుష్ప్రచారాన్ని వెంటనే కౌంటర్ చేయగల సౌలభ్యం ఉన్న సాక్షి సైట్ ఎందుకు స్పందించలేదు? వాటిల్లోనే ఏమీ రావడం లేదు కాబట్టి బహుశా ఆ రెండు పత్రికలు రాసింది కరెక్టేనేమో అనే సందిగ్ధంలో పడిపోయారు చాలామంది. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయాక ఇప్పుడు ఎన్ని ఆకులు కట్టుకున్నా కాలిన చేతులు వెంటనే కోలుకోవు. ఎల్లో పత్రికల స్ట్రాటజీలు దాడుల ముందు సాక్షి వెలవెలబోతూ దిక్కులు చూస్తోంది. ఆ వర్సిటీకి పిఆర్ఓ లేడా, వీసీకి ఇంకా ఆ సోయి లేనట్టుంది.